నమస్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే సెల్ఫ్ రియలైజేషన్ మీరందరూ వినే ఉంటారు, కానీ ఎంతమంది గురువులు శిష్యులకి ఇవ్వగలిగారు మీరు ఆలోచించండి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా బిజినెస్ కానీ ఇంకా ఉద్యోగం కానీ ఏం చేయాలి ఎలా చేయాలని మన బ్రెయిన్తో ఆలోచిస్తాం. మరి మనం ప్లానింగ్ వేసి ఆలోచించి చేసిన ప్రతి పని సక్సెస్ అవుతుందా? 50-50 ఛాన్సెస్. ఇవన్నీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏంటి కారణం? ఎందుకంటే మనం ఈ పనులన్నీ బ్రెయిన్తో ఆలోచిస్తాం కాబట్టి. కానీ ఒక ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి బ్రెయిన్ చెప్పిన మాట కాదు, ఆత్మ చెప్పిన మాట వింటాడు. ఆత్మ అనేది భగవంతుడి ప్రతిరూపం. అది తప్పు చేసే ముందు తప్పు అని చెప్తుంది, కానీ మన మనిషి బుద్ధి వినదు. ఏదైనా చదువు కానీ బిజినెస్ కానీ ఉద్యోగం కానీ ఏది చేయాలనుకున్నా మన బ్రెయిన్ మాట కాకుండా మన ఆత్మ మాట వింటే అది 50-50 ఆప్షన్ ఇవ్వదు. మన ఆత్మ మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. యాంగర్, జెలసీ, ఈగో, కండిషన్స్, గ్రీడ్, లస్ట్, టెంప్టేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. మరి మనం ఆత్మ చెప్పిన మాట ఎప్పుడు వినగలుగుతాం? అది మెడిటేషన్ అనగా ధ్యానం వల్ల సహజపడుతుంది. మరి ఏ మెడిటేషన్ చేయాలి, ఏ టైప్ మెడిటేషన్ చేయాలి, ఏ టైప్ మెడిటేషన్ చేస్తే మనం బ్యాలెన్స్లో ఉంటాం? అసలు బ్యాలెన్స్లో ఉండడం అంటే ఏంటి? 3 నాడులు 7 చక్రాలు ఉంటాయి, లెఫ్ట్, ఇడ నాడి. ఇది పాస్ట్ నుంచి థాట్స్ని రిలీజ్ చేస్తుంటుంది. రైట్ పింగళ నాడి, ఇది ఫ్యూచర్ థాట్స్ని రిలీజ్ చేస్తుంటుంది. మధ్యలో సుషుమ్న నాడి, ఇది నిర్విచార స్థితిని ఇస్తుంది, అంటే థాట్లెస్. అలానే కుండలిని శక్తి సుషుమ్న నాడి నుంచి జాగృత చెందేది, కేవలం సహజయోగ ధ్యానంలోనే. సుషుమ్న నాడి నుంచి జాగృత జరిగి భగవంతుడి శక్తితోటి అనుసంధానం జరుగుతుంది. ఈ కలయిక జరిగినప్పుడు భగవంతుడు మన మాటలు వినగలుగుతాడు. పిల్లవాడికి దెబ్బ తగిలితే త్వరగా నయం అవుతుంది, మరి అదే దెబ్బ పెద్దవాళ్ళకి తాకితే టైం పడుతుంది. ఎందుకు? పిల్లలు భగవంతుడితో కనెక్షన్లో ఉంటారు. 12 ఏళ్ళు దాటాక నేను నాది అని స్టార్ట్ చేశాక ఆ కనెక్షన్ కట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సహజయోగ ధ్యానం వలన ఆ కలయిక స్టార్ట్ అవుతుంది. 20 కంటే ఎక్కువ దేశాలలో ఈ సహజయోగం చేస్తున్నారు. వీళ్ళు ఎవరినైనా అడిగి చూడండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా త్వరగా సాల్వ్ అయ్యాయో. భగవంతుడి శక్తితోటి మనకి కలయిక జరిగిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? తప్పులెంచు వారు తమ తప్పు ఎరగరు అన్న ఒక పద్యం ఉంది కదా. మరి మన తప్పుల్ని మనమే తెలుసుకుంటే, అసలు తప్పులే చేయకుంటే, అందరం ఇదే ప్రాక్టీస్ చేస్తే సత్యయుగం స్టార్ట్ అయినట్టే. సహజయోగ మెడిటేషన్తో మనల్ని మనం తెలుసుకుందాం, ఒక పవిత్రమైన పరిశుద్ధ ఆత్మగా మారుద్దాం. సహజయోగ, టుడేస్ మహాయోగ.